హాయ్ యూస్ అండ్ వెల్కమ్ టు హిట్ రైట్ నో మనతో పాటు టాల్ అండ్ వాయిస్ ఈ సార్ది నాకు చాలా చాలా ఇష్టం ఎస్పెషల్లీ సంపత్ సార్ మనతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం హాయ్ సార్ హలో ఎస్పెషల్లీ మీ వాయిస్కి నేను పెద్ద ఫ్యాన్ని ఆ బేస్ వాయిస్ భలే ఉంటుంది అండ్ కమింగ్ టు వ్యవస్థ సో మేము చూసిన ఫస్ట్ ఎపిసోడ్ చాలా మీకు యాప్ట్ అయ్యే క్యారెక్టర్ లాగా అనిపించింది సో హౌ డు యూ ఫీల్ ఎంత ఉండబోతుంది ఎలా రేంజ్లో ఉండబోతుంది అదే నేను ముందు చెప్పినట్టు ఇది ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటుంది బిట్వీన్ అన్ అండర్ డాగ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ లాయర్ బట్ సీనియర్ జూనియర్కి మధ్య ఒక పోటీ ఉంటుంది అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు లైఫ్లో మీ ఇంటెలిజెన్సు మీ మీ స్టైలు అదన్నీ పెట్టుకొని ఎక్కడైనా వెళ్ళొచ్చు బట్ మీ ఈగోని తీసుకువెళ్తే అది మిమ్మల్ని ఎక్కడిదాకా తీసుకువెళ్తుంది ఎక్కడ వదిలేస్తుంది ఎక్కడి నుంచి పడిపోతారు ఈ వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది అండ్ మోస్ట్లీ మీ జూనియరే మీకు ఫైట్ చేస్తున్నాడు ఆ మీ జూనియర్కి మీరు మీరు చూస్తే ఎవిడెంట్గా ఉన్నది అంటే ఒక జూనియర్ వచ్చి ఒక చాలా పెద్ద సీనియర్ లాయర్కి ముందు పడతాడు అండ్ ఛాలెంజ్ తీసుకుంటాడు గెలుస్తాడు ఆబ్వియస్లీ అది మీకు తెలుసు మన స్టోరీలో బట్ ఎలా గెలిచాడు ఏం చేశాడు అది చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక స్టోరీ లైన్ సో మోస్ట్లీ మీరు మూవీస్ చేస్తూ అట్ ద సేమ్ టైం వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు హౌ టు బ్యాలెన్స్ ఎలా చేస్తుంది అదే ఇప్పుడు మనం సినిమాలు చేస్తున్నాం వెబ్ సిరీస్ చేస్తున్నాం అంటే మనకి ఏంటంటే కెమెరా ముందు ఇట్స్ ద సేమ్ అది వచ్చి మీడియం డిఫరెంట్గా కావచ్చు బట్ మనం చేస్తున్నది ఒకటే పర్ఫార్మెన్స్ అదే చేయాలి అదే కెమెరా ముందే చేస్తుంటాం సో అది ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది డిఫరెంట్ ఉంది అంతే ఇంకేంట్లా మీ మీద లైక్ ఒక మీమ్ మిర్చిలో ఒక మీమ్ వస్తుంది సార్ ఇప్పటికి ఎప్పుడైనా నోటీస్ చేస్తారా మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చూస్తారా నేను యాక్చువల్లీ సోషల్ మీడియాలో నేను లేదు అంత తెలియదు ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే చూస్తా 90% మా అందరికీ తెలుసు ఏమైనా తెలుసు మా ఫ్యామిలీ సేఫ్ అని వస్తుంది సార్ నేను అది చూడలే కరోనా టైంలో ఒకటి చూశాను బయట వెళ్తే అది పైట్ కాదు పైకి వెళ్తావు అని చెప్పే డైలాగ్ వస్తూ ఉంటుంది అప్పుడు నేను చూసినప్పుడు ఒక కరోనా టైంలో సో మోస్ట్లీ హ్యాపెన్ అంటే మీరు చేసిన అన్ని క్యారెక్టర్స్లో విచ్ ఇస్ ద బెస్ట్ అంటే అన్ని బెస్టే చేస్తారు మీకు బాగా ఎంజాయ్ చేస్తారు చేసిన చాలా తక్కువ ఉంటుంది కదా సో విచ్ ఇస్ వన్ నేను అలా చాలా హ్యాపీగా చాలా నచ్చిన సాటిస్ఫైడ్ చేసిన ఒక రోల్ వచ్చి తమిళ్లో చేశాను ఆరణ్యకాండం అనే ఒక సినిమా అది ఒక కల్ట్ సినిమా 2011లో రిలీజ్ అయిన సినిమా సో ఇప్పుడు నా వడేస్ ఇప్పుడున్న ట్రెండ్ హీరోలు విచ్ ఇస్ బాగా మంచి మీకు బెస్ట్ ఫ్రెండ్ అనొచ్చు లేకుంటే బాగా ఫ్రెండ్లీ ఫ్రెండ్ అంటారు యాక్చువల్లీ మీరు చూస్తే అందరూ ఫ్రెండ్స్ ఎందుకంటే సినిమాలో మన వచ్చి పని చేసేటప్పుడు అందరూ ఫ్రెండ్సే ఉంటారు మళ్ళీ కలిస్తే మళ్ళీ అలా ఎక్కడి నుంచి వదిలేము అక్కడి నుంచి మాట్లాడుకోవడానికి మొదలు పెడతాం ఇంకేంటి లేదు సార్ లాస్ట్ క్వశ్చన్ సంపత్ సార్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటో కొంచెం మాకు అప్డేట్ ఇస్తామండి నేను ఒక మూడు సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు అది మీన్స్ ఆల్రెడీ ఒకటి వచ్చి మన నితిన్తో చేస్తున్నాను ఇంకో సినిమా చేస్తున్నాను అండ్ ఇంకో సినిమా అనౌన్స్ అవుద్ది ఇంకా 1 మంత్లో తెలుస్తుంది తమిళలో ఒక చేస్తున్నాను కన్నడలో ఒక చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాయిస్ మీరే డబ్బింగ్ చెప్తున్నందుకు సీరియస్లీ ఐఎమ్ థ్యాంకింగ్ థ్యాంక్ యూ ఆపర్చునిటీ వచ్చి నేను 100% మన యూవీ క్రియేషన్స్ వంశీ మళ్ళీ ప్రమోద్కి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు వచ్చి ఇన్సిస్ట్ చేశారు మిర్చిలో సంపత్ మీరే వాయిస్ డబ్ చేయాలని సో దట్ ఈస్ థ్యాంక్స్ టు దెమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ